ప్రోమో అప్డేట్స్ అయితే చెప్పుకుందాములా. ఇంకా ఈ ఫస్ట్ కీర్తి గురించి చెప్తా. కీర్తి పొల్ల యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ నాయన ఇంకా వాళ్ళ అన్న అన్న కూతురు వదినే వీళ్ళందరూ చచ్చిపోయినరులా కారు యాక్సిడెంట్లో 2017 అనుకుంటా. అప్పుడు చచ్చిపోతే గీ పిల్లకు 17 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్నాయి. గీ పిల్లనేమో కోమాలకు పోయి ఇంకా 35 రోజులు ఉందంట కోమాల. ఇక తర్వాత కాళ్ళల్లో రాడ్లు వేసారు. ఇంకొక గర్భసంచి కూడా పోయిందంటుల్లా. ప్రతి ఆడపిల్లకి అమ్మ అయ్యే ఛాన్స్, అమ్మ అంటే ఎంతో విలువైంది, అమ్మ అని పిలిపించుకోవడం అయితే గా ఛాన్సే పోగొట్టుకుంది. ఇక పొల్లా గా దేవుడికి అసలు న్యాయం లేదుల్లా. అమ్మ నాయన తీసుకుపోయారు, మళ్ళగా పిల్లకి అంత కష్టం పెట్టారు. ఇక కోమలో ఉండి ఈ పంతా గలీజ్ అయిపోయిందంట ఉల్లా వెనుక బ్యాక్ సైడు. ఇక అవన్నీ కోలుకొని ఇంకా అన్ని మస్తు కష్టాలు పడి ఇక ఆయన లివర్ సరిగా చూడక ఇక మెల్లమెల్లగా కోలుకొని బయటకు వచ్చి ఎన్నో కష్టాలు. హాస్టల్లో ఉండి ఫుడ్ లేక ఇంకా ఒక ఆడపిల్లని బయట ఎట్లా చూస్తారు తెలుసు కదా, బస్ స్టాప్లలో కూర్చొని రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని కుక్కలకు వేసినవి కూడా తిని అసలు ఎంతో కష్టం పడి మెల్లమెల్లగా టెలికాలర్గా జాయిన్ అయ్యి తర్వాత హెచ్ఆర్గా జాయిన్ అయ్యి అట్లా అట్లా మెల్లిగా మీడియాలోకి వచ్చి ఇంకా యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి బిగ్ బాస్కి వచ్చింది. ఇన్ని కష్టాలు పడిన పిల్ల ఇక నన్ను చూసి ఎవ్వరు కూడా జాలిపడొద్దు అని చెప్తుంది. అసలు కన్నీరు వస్తుందిలా గప్పొల్లదైతే చూస్తే ఈ కిట్టక్క మనసు అయితే తరక్కుపోయింది. ఇక గట్లనే గా సుదీప పాపం గప్పొల్ల ఎంత మంచి యాక్టింగ్ చేస్తుండే అన్నీ ఉన్నాయి నాకు. కానీ ఇట్లా 2018లో అబార్షన్ అయిపోయింది. అప్పటి నుంచి పిల్లలు అవ్వలేదు థైరాయిడ్ వల్ల. గట్లా ఏదో ఒక ప్రాబ్లం పెడతారు దేవుడు చూడండి. ఇక ఎక్కడ ఏ శుభకార్యానికి పోయినా ఫీల్ అవుతుందంట, ఎవరి పిల్లల్ని ఎత్తుకోవాలన్నా ఫీల్ అవుతుందంట. ఈ బొమ్మ ఇస్తుంటేనే ఇంత బాధ అవుతుంది. మా చెల్ల పిల్ల వచ్చింది, ఆ పిల్లని ఇచ్చేటప్పుడు నాకు ఎంత ప్రాణం పోయినట్టు అనిపించేది అని మస్తు బాధపడుకుంటూ చెప్పింది. ఇలా గా పొల్లకి ఇంక జల్దీ ఎప్పుడైనా పుట్టాలి. బిగ్ బాస్ల నుంచి వెళ్ళినాక ఈ బిగ్ బాస్లోకి వచ్చినాక అందరిని చూసి నాకు కొంచెం ఇంత ధైర్యమన్న వచ్చింది అని చెప్పుకుంటుంది. మస్తు బాధ అవుతుంది ఇలా. కుక్కల స్టోరీ ఒక్కొక్కలాగా ఉంది. తర్వాత ఈ మెరీనాది కూడా సేమ్. మెరీనా కూడా 2 సార్లు అభాషణ అయిపోయి హార్ట్ బీట్ సరిగా లేదని డాక్టరు, అందుకే ఇక పొల్ల లావైంది లేకపోతే ముద్దుగా ఉంటుండే. ఇక తర్వాత ఇక ఆదిత్య అది ఇంకా అందరూ ఒకటి ఉల్లా ఇట్లా ఆయనోళ్ళకి జర చిన్న చూపు చూడకండి. అన్ని దేవుడు చేసింది మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకే జర అందరూ కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడు వేలెత్తే చూపొద్దండి దయచేసి అయితే కిట్టక్క అయితే చెప్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఈ ఎవరు ఆదిత్య చిన్నతనంలో గాయస్ మీద కూర్చునేది ఇవన్నీ యాక్టింగ్ చేసింది కదా. అట్లా చేస్తూ మళ్ళా హీరో దగ్గర హీరోగా అవన్నీ చేసి మళ్ళీ ఒక్కసారి డౌన్ అయిపోయిండు. అయినా కూడా ఎక్కడ కూడా ఆయన కాన్ఫిడెన్స్ వదలకుండా మంచిగా లెక్చరర్గా చేసిండు. ఇంకా అన్ని గిట్లా ఏమేమో పనులు చేసి మంచిగా ఇప్పుడు ఈ బిగ్ బాస్లోకి వచ్చిండు. ఇలా వాళ్ళ బిడ్డలు 2 బిడ్డలు పుట్టిరు. బిడ్డను 5 రోజుల బిడ్డను వదులుకొని వచ్చిండు. పెద్ద బిడ్డ గురించి కూడా చెప్తాడు మస్తు. కానీ ఇంకా అట్లా ఉందన్నమాట. ఇక ఈ పాపని ఈ బొమ్మనికి కూడా అందరికీ ఇంత బాధ అవుతుంది. ఇలా ఈ వాసంతి పిల్ల వస్తుంది. వాసంతి పిల్ల వచ్చి నేను బొమ్మలాగానే చూసిన మీరందరూ ఇంత ఫీల్ అవుతుంటే నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది అని చెప్తుంది కాపుల్ల. ఇక విచిత్రం ఈ ఆదిరెడ్డి ఉల్లా ఆదిరెడ్డి కూడా ఎన్ని బాధలు పడ్డాడు. వాళ్ళమ్మ సూసైడ్ చేసుకుందంట ఉల్లా. ఇట్లా డబ్బులకి దానికి ఇబ్బంది అయ్యి సూసైడ్ చేసుకున్నాడు. ఈ పొల్లగాడేమో బీటెక్ చదువుతుండంట. అప్పుడు బీటెక్ చదువుతుంటే అమ్మ చచ్చిపోయిందన్నా కూడా అని చెప్పకుండా ఇంటికి పోదాం రా అంటే కూడా నేను రాను అనుకుంటే బలవంతంగా వస్తే తీసుకొచ్చి ఆయనకి చేతికి అన్నం తినుకుంటూ వచ్చిండ. పప్పు ఉంది ఏంది అంటే రా అని ఇంటికి తీసుకుపోయే వరకు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది.
వీళ్ళ వల్ల ఆయన సరిగా పని చేయక అవన్నీ చేయక ఈ ఆదిరెడ్డి కూడా బాధ్యత లేకుండా బీటెక్ పిల్లలు అంటే ఎట్లుంటారు ఇక అట్లనే ఉన్నాడనమాట. ఇక అమ్మ చచ్చిపోయినాక 2 సంవత్సరాలు ఎవరితో సరిగా మాట్లాడక మెల్లమెల్లగా అది ఆ పని ఈ పని చేసుకుంటా మెల్లగా రివ్యూస్ చెప్పుకుంటా ఇంకా క్రికెట్ కూడా చెప్తాడంట రివ్యూస్ అట్లా చెప్పుకుంటా ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా. కానీ ఏం లాభము, మా అమ్మకి బంగారం కొనిద్దామని మా అమ్మ లేదు, నేను నా సక్సెస్ చూడడానికి మా అమ్మ లేదు, నాకు అన్నీ ఉన్నా మా అమ్మ లేదని మస్తు బాధపడతాడు. ఇలా ఇంకా అందరికీ ఏం చెప్తాడంటే ఎంత కష్టం వచ్చినా సరే మంచిగా తెలివిగా చేసుకోండి కానీ సూసైడ్ చేసుకోవద్దు దయచేసి అని ఒక మెసేజ్ ఇస్తాడనమాట. మంచిగా అనిపించింది, అంతగంత బాధ పెట్టుకొని ఉన్నాడు ఆయన కూడా. ఇక తర్వాత వచ్చేసి ఎవరబ్బా గీతు, గీతు అయితే ఇక కుక్క పిల్ల ఉండేదంట దానికి, అది కరోనా టైంలో కడుపుతో నుండి కుక్క పిల్ల డెలివరీ అవ్వక చచ్చిపోయిందంట. కాపుల కూడా మస్తు బాధపడుతుంది కుక్కని కూడా మనుషుల్లాగా ఇప్పుడు పెంచుకుంటాం కదా, ఇప్పుడు నేను కూడా పెంచుకుంటున్నాను నాకు ఎంత ప్రేమ ఉంటుందంటే అవి తిన ఒక్కరో తినకపోతే ఎంత బాధపడతానో అంత ఉంటుందిలా. నిజంగానే కుక్కలు, మనం కుక్కలు అంటాం కానీ మనుషుల కన్నా చాలా ప్రేమ గలవి చాలా. వాటి నుంచి అసలు తప్పించుకోవడం, ఆ ప్రేమలు పడితే మనమైతే తప్పించుకోలేము అసలు. ఇంకా గీతు చెప్పింది ఇంకా కంప్లీట్ వీడియో అయితే నేను చూడలేదు, చూడాలి. నేను కూడా పెట్లవ్వనే, మీరు కూడా పెట్లవ్వర్స్ ఉంటే చూడండి. ఇక అట్లా కరోనా టైంలో దానికి ఎంత బాధ అయిందో, హాస్పిటల్స్ లేక ఏం లేక. ఇక తర్వాత వచ్చేసి ఇంకెవరబ్బా గీ శ్రీ సత్య, శ్రీ సత్య అయితే అమ్మలు విసిగిస్తారు కదా పిల్లలు, ఎంత చికాకు పడుతుంటాము అమ్మలు ఏమైనా చెప్పినా పిల్లలు చికాకు పడుతుంటారు. గట్లా అమ్మ చెప్తుంటే చికాకు పడతాం కానీ అమ్మ చెప్పలేని రోజు కూడా మనకు చికాకే ఉంటుందని మస్తు ఎమోషనల్ అవుతుంది ఇలా పాపము పాపలకి ఎంత బాధ ఉంటే అవుతుంది అట్లా అనమాట. ఇక గీ సుదీపకి గీ మెరీనా రోహిత్కి కూడా సేమ్ అదే ప్రాబ్లం, ఆ భాషను అయిపోయి వాళ్ళంతా లావ్ అయ్యి ఇక అన్నమాట. ఇక ఈ సొసైటీలో మాటలు తెలుసు కదా, పెళ్ళైన ఆడపిల్లకి పిల్లలు పుట్టిర్రా పుట్టిర్రా అని అడుగుతూనే ఉంటారు, ఏమైనా విశేషం ఉందా విశేషం ఉందా. గీ అమ్మలు అక్కలకైతే ఏం పని ఉండదు ఇలా గట్లా. ఇక అట్లా అయినాక ఇంకా తర్వాత వచ్చేసి చంటి అబ్బా, చలాకి చంటి అయితే ఇంక వాళ్ళ అమ్మ అయితే కండ్ల ముందే తగలబెట్టుకుందంట పాపము. ఎంత బిడ్డ అప్పుడు ఎంత చిన్నగా ఉన్నాడో ఎంత కష్టాలు పడిండో ఆ తల్లిని ఆ విధంగా చూసిన కళ్ళు అసలు అవి ఎప్పుడు మర్చిపోవు. ఆయనకి ఎంత బాధ ఉందో ఇప్పుడు కూడా ఆ ఫేస్లో తెలుస్తుంది. ఏం మనం ఏం మిస్ అయినా బాధపడం కానీ తల్లిని అలా మిస్ అయితే అది ఎంత నరకమో, అది ఇంకా ఎంత అనుభవించిండో ఏమో. అట్లా అన్ని పాంప్లెట్స్ అంటించుకొని వండించుకొని వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగి వాళ్ళ అన్న ఆయన మస్తు కష్టాలు పడి వచ్చిండంట పైకి వచ్చిండు. అమ్మ పోయినా నాకు ఇద్దరు అమ్మలు అంటే ఇద్దరు పిల్లలు వచ్చిండ్రు ఆడపిల్లలు, వాళ్ళకి ఎక్కువ ప్రేమ చూపిస్తే నాకు ఎక్కడ దూరం అవుతారో అని నేను ఎక్కువ చూపెట్టను. అన్నీ ఉంటాయి కానీ కొంచెం దూరం దూరం పెడతాను. ఇంకా ఎవరైనా సరే పిల్లల్ని ఎంత అడుక్కోనైనా పెంచండి కానీ రోడ్డు మీద వదిలేకండి అని మంచి మెసేజ్ ఇచ్చాడు ఈ యాదిరెడ్డి కానీ ఈ చంటి కానీ చాలా మంచిగా ఇచ్చారు. ఇంకా ఈ ఆరోహి పిల్ల అయితే అనాథ పిల్ల అంట బాగా పిల్లదైతే గోసగోస నాకైతే ఇంకా ఇవన్నీ చెప్తుండేది నాకు ఏడుపు వస్తుంది. ఇక ఇంకా ఎవరబ్బా ఈ సూర్య కూడా వాళ్ళ తమ్ముడికి ఏంటి కిడ్నీ ఆపరేషన్ అయితే డబ్బులు లేక అవన్నీ చేయలేక వాళ్ళ తమ్ముడు చనిపోయిండంట. ఇంత బాధలు పెట్టుకొని వీళ్ళు ఉన్నారంటే చూడండి. ఇక ఈ ఫైమా అయితే ఎంత కష్టాల్లో నుంచి వచ్చి ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తుంది. ఇక ఫైమా గురించి తెలుసు కదా. ఇక గిట్లనే అబ్బా చాలా గోసగోస. ఇక ఈరోజు అయితే ఎపిసోడ్ అయితే చూడండి చాలా అసలు కిట్టక్కకైతే
అది చెప్పడానికే నాకు చాలా బాధ అవుతుంది. వీళ్ళ గురించి అయితే ఇన్ని బాధలు పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఉంటాయి బాధలు, కానీ ధైర్యంగా ఉండండి అని అయితే టిక్టాక్ అయితే చెప్తుంది. ఉంటా మరి, బాయ్.